మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈరోజు మీరు ఇంతకుముందు క్లాస్లో ఏమి నేర్చుకున్నారో రివైజ్ చేసుకుంటారు. ఇంతకుముందు క్లాస్లో ఏమి నేర్చుకున్నారో మీరు చెప్పగలరా? ఇంతకుముందు క్లాస్లో మీరు వ్యూ మెనూ యొక్క నార్మల్, పేజ్ బ్రేక్ ప్రివ్యూ, టూల్బార్, కాలమ్ అండ్ రో హెడ్, సైడ్ బార్ మొదలైన కొన్ని ఆప్షన్స్ గురించి నేర్చుకున్నారు. మరియు కొన్ని ఫార్ములాస్ని గురించి కూడా నేర్చుకున్నారు. నార్మల్ మరియు పేజ్ బ్రేక్ ప్రివ్యూ ఆప్షన్ మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? నార్మల్ వ్యూలో మీరు మీ షీట్ అంతటిని చూడవచ్చు. పేజ్ బ్రేక్ ప్రివ్యూలో మీరు టైప్ చేసిన వరకే చూడగలరు, షీట్ అంతటిని చూడలేరు. మనము కాలమ్ అండ్ రో హెడ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? కాలమ్ అండ్ రో హెడ్ ఆప్షన్ సహాయంతో మీరు మీ కాలమ్స్ గురించి మరింత తెలుసుకోవచ్చు మరియు మీరు మీ సెల్ యొక్క అడ్రస్ని పొందగలరు. ఇది మీకు కర్సర్ ప్రస్తుతం ఎక్కడ ఉందో తెలుపుతుంది. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లను స్విచ్ ఆన్ చేసి మీకు చెప్పిన పద్ధతిని ఉపయోగించి మీ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం మన కీబోర్డ్లోని స్టార్ట్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి తరువాత ఆర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు రన్ కమాండ్ బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇందులో మనం ఎస్ ఆఫీస్ అని టైప్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో స్ప్రెడ్షీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఓపెన్ ఆఫీస్ యొక్క స్ప్రెడ్షీట్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈరోజు మీరు ఏం నేర్చుకుంటారో తెలుసుకుందాం. మొదట మీరు ఒక టేబుల్ని తయారు చేస్తారు. తరువాత ఆ టేబుల్లో మీరు సమ్, యావరేజ్, మ్యాక్స్ మరియు మినిమం యొక్క ఫార్ములాస్ని ప్రాక్టీస్ చేస్తారు. తరువాత మీరు వ్యూ మెనూ యొక్క పేజ్ బ్రేక్ ప్రివ్యూ, నార్మల్, టూల్ బార్, వాల్యూ హైలైటింగ్, కాలమ్ అండ్ రో హెడర్ లాంటి కొన్ని ఆప్షన్స్ని రివైజ్ చేసుకుంటారు. మీకు పిక్చర్లో చూపించిన టేబుల్ లాంటి దానిని తయారు చేయండి, లేక మీ సొంతగా ఏదైనా టేబుల్ని తయారు చేయండి. మీ అందరూ టేబుల్ని తయారు చేయగలిగారా? ఇప్పుడు మీ అందరూ మీరు సమ్ వాల్యూని ఎలా పొందుతారో చూపించండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో టోటల్ అనే కాలంలోని కింద సెల్లో క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు సమ్ అని టైప్ చేసి తరువాత మనం సమ్ చేద్దామనుకుంటున్న సెల్స్ను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ బటన్ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన సెల్స్ యొక్క టోటల్ ఈ సెల్ లోపల రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం దాని కింద ఉన్న సెల్లో ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ను క్లిక్ చేసి మనం టోటల్ చేద్దామనుకుంటున్న సెల్స్ను ఒక్కొక్కటిగా క్లిక్ చేసి ఒకదాని తరువాత ప్లస్ సింబల్ను టైప్ చేసి తరువాత వాల్యూను క్లిక్ చేసి తరువాత ప్లస్ సింబల్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను క్లిక్ చేస్తే మనం
మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూస్ యొక్క టోటల్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన ఈ సెల్ పైన క్లిక్ చేసి కింద ఉన్న పాయింట్ మీద క్లిక్ చేసి ఉంచి కిందకు డ్రాగ్ చేస్తే తరువాత సెల్స్ లో కూడా వాటికి ముందు ఉన్న సెల్స్ యొక్క టోటల్ రావటం గమనించవచ్చు. తరువాత మీరు యావరేజ్ వాల్యూని పొందటానికి ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం టోటల్ కాలం పక్కన యావరేజ్ అనే టైప్ చేయాలి. ఇప్పుడు యావరేజ్ కాలంలోని సెల్లో క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అని టైప్ చేసి తరువాత మనం యావరేజ్ చేద్దామనుకుంటున్న వాల్యూను సెలెక్ట్ చేసుకుని తరువాత మనం టోటల్ కాలంలోని సెల్ను సెలెక్ట్ చేసుకుని తరువాత బై 3 అని టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూలో వాల్యూని 3తో భాగించి వచ్చిన రిజల్ట్ను యావరేజ్ సెల్లో మనం కనుగొనవచ్చు. ఇప్పుడు మనం తరువాత సెల్లో కూడా ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అని టైప్ చేసి తరువాత మనం వీడియోలో చూపిన విధంగా మనం యావరేజ్ చేద్దామనుకుంటున్న సెల్స్ను సెలెక్ట్ చేసుకుని ఎంటర్ బటన్ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ యొక్క యావరేజ్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఈ సెల్ మీద క్లిక్ చేసి తరువాత కింద ఉన్న పాయింట్ మీద క్లిక్ చేసి ఉంచి కిందకు డ్రాగ్ చేస్తే ఆ సెల్స్లో కూడా వాటికి ముందు ఉన్న సెల్స్ యొక్క యావరేజ్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మ్యాక్స్ ఫార్ములాని ఉపయోగించండి మరియు మీరు షీట్లో ప్రతి రో యొక్క మ్యాక్సిమం వాల్యూని ఎలా కనుగొంటారో చూపించండి. మీకు ఏదైనా సమస్య ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం యావరేజ్ కాలం పక్కన మ్యాక్సిమం అని టైప్ చేయాలి. ఇప్పుడు మ్యాక్సిమం కాలం లోపల ఒక సెల్లో క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ అని టైప్ చేసి తరువాత మనం మ్యాక్సిమం కనుక్కుందామనుకుంటున్న సెల్స్ను సెలెక్ట్ చేసుకుని ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్లోని మ్యాక్సిమం వాల్యూ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఈ సెల్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే మిగిలిన సెల్స్లో కూడా మ్యాక్సిమం వాల్యూ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మినిమం ఫార్ములాని ఉపయోగించండి మరియు మీరు మీ షీట్లో ప్రతి రో యొక్క మినిమం వాల్యూని ఎలా పొందుతారో చూపించండి. మీకు ఏదైనా సమస్య ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మ్యాక్సిమం కాలం పక్కన మినిమం అని టైప్ చేసి తరువాత మినిమం కాలంలోని ఒక సెల్లో క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు మిన్ అని టైప్ చేసి మనం మినిమం కనుక్కుందామనుకుంటున్న సెల్స్ను సెలెక్ట్ చేసుకుని ఎంటర్ కీను ప్రెస్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్లోని మినిమం వాల్యూ ఈ సెల్ లోపల రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఈ సెల్ యొక్క కింద ఉన్న పాయింట్ మీద క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే ఆ సెల్స్ లోపల కూడా మనం ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న సెల్స్లోని మినిమం వాల్యూ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ షీట్లో పేజ్ బ్రేక్ ప్రివ్యూ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ బ్రేక్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే
మనం మన పేజ్ లోపల ఇప్పుడు మనం మన టేబుల్ను మాత్రమే చూడగలము. మిగిలి ఉన్న సెల్స్ అన్ని హైడ్ అవటం గమనించవచ్చు. మీరు టూల్ బార్ని ఎలా హైడ్ చేస్తారో చూపించండి. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని టూల్ బార్స్ అనే ఆప్షన్లోని ఫైండ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఫైండ్ ఆప్షన్ మన క్యాల్క్ ఫైల్లో హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని టూల్ బార్స్ అనే ఆప్షన్లోని ఫార్మెటింగ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మన క్యాల్క్ ఫైల్లో ఫార్మెటింగ్ బార్ కూడా హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం వ్యూ మెనూ మీద క్లిక్ చేసి టూల్ బార్స్ ఆప్షన్లోని స్టాండర్డ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే స్టాండర్డ్ టూల్ బార్ కూడా హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని టూల్ బార్స్ అనే ఆప్షన్లోని ఫార్ములా బార్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మన క్యాల్క్ ఫైల్లో ఫార్ములా బార్ కూడా హైడ్ అవటం గమనించవచ్చు. తరువాత మీరు కాలమ్ మరియు రో హెడ్ని ఎలా తొలగిస్తారో చూపించండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని కాలమ్ అండ్ రో హెడర్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మనం మన క్యాల్క్ ఫైల్లో కాలమ్ మరియు రో హెడ్డింగ్ను హైడ్ అవటం గమనించవచ్చు. దీని తరువాత మీరు మీ షీట్ని నార్మల్ వ్యూలో ఎలా పొందుతారో చూపించండి. మీకు ఏదైనా సమస్య ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని నార్మల్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మన షీట్ యొక్క వ్యూ నార్మల్ వ్యూలోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు టూల్ బార్ని ఎలా చూపిస్తారో లేక దానిని తిరిగి వెనుకకు ఎలా తీసుకు వస్తారో చూపించండి. మీకు ఏదైనా సహాయం కావాలంటే వీడియోని చూడండి. ఇప్పుడు మనం మన క్యాల్క్ ఫైల్లోని హైడ్ అయిన ఆప్షన్స్ను తిరిగి తీసుకురావటం కోసం మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని టూల్ బార్స్ అనే ఆప్షన్లోని ఫార్మాటింగ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మన క్యాల్క్ ఫైల్లోని ఫార్మాటింగ్ టూల్ బార్ తిరిగి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం వ్యూ ఆప్షన్లోని టూల్ బార్స్ ఆప్షన్లోని స్టాండర్డ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మన క్యాల్క్ ఫైల్లో స్టాండర్డ్ టూల్ బార్ కూడా తిరిగి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో స్టాండర్డ్ టూల్ బార్కు లెఫ్ట్ సైడ్ను క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే మనం ఫార్మాటింగ్ టూల్ బార్ను పొందవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం వ్యూ మెనూ మీద క్లిక్ చేసి టూల్ బార్స్ ఆప్షన్లోని ఫార్ములా బార్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మన క్యాల్క్ ఫైల్లో ఫార్ములా బార్ తిరిగి రావటం గమనించవచ్చు. తరువాత కాలమ్ మరియు రో హెడర్స్ ని చూపించండి. మీకు ఏదైనా సమస్య ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మళ్ళీ వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని కాలమ్ అండ్ హెడర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన క్యాల్క్ ఫైల్లో
కాలం మరియు హెడర్ ఆప్షన్ తిరిగి రావటం గమనించవచ్చు. తరువాత మీ అందరూ మీ షీట్ సైజ్ని 120% ఎలా చేస్తారో చూపించండి. ఫుల్ స్క్రీన్లో చూపించటానికి షార్ట్కట్ కమాండ్ని ఉపయోగించండి. ఇప్పుడు మనం మన షీట్ యొక్క జూమ్ను పెంచటం కోసం మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న వేరియబుల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసి దాని పక్కన ఉన్న బాక్స్లో 120 అని క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మన షీట్ జూమ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన షీట్ లోపల కింద ఉన్న జూమ్ ఆప్షన్ను చూస్తే అక్కడ 120 అని రావటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ని మనము ఇక్కడ ముగిస్తున్నందున మీ అందరూ మీ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు వ్యూ మెనూ యొక్క నార్మల్, పేజ్ బ్రేక్ ప్రివ్యూ, టూల్ బార్, కాలమ్ అండ్ రో హెడర్ మరియు జూమ్ లాంటి కొన్ని ఆప్షన్స్ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేశారు. మరియు తరువాత సమ్, యావరేజ్, మ్యాక్సిమం మరియు మినిమం మొదలైన వాటి ఫార్ములాస్ని కూడా ప్రాక్టీస్ చేశారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు